second BSc students. This is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now I will explain about second BSc, MPCS and MSCS computers subject, data structures using Java. In this, our next topic is heap tree and threaded binary tree. Heap tree and threaded binary tree. First, heap tree. Heap tree means, suppose H is a complete binary tree, then it will be termed as heap tree if it satisfies following properties. For each node n in H heap tree, the value of n is greater than or equal to the value of each of the children of n. In other words, n has a value which is greater than or equal to the value of every successor of n. Such a heap tree is called more heap tree. Similarly, minimal heap tree is possible where any node n has the value less than or equal to the value of any of the successors of n. That means entante first heap tree anedi it is also binary tree. Idi entante manaki child nodes kante greater than ay untundi parent node. For each node n in heap tree, the value of n is greater than or equal to the value of each of the children of n. Okay, children kante root 2 node anedi greater than ay untundi. Okay, ipudu in other words, capital N has the value which is greater than or equal to the value of every successor of N. Okay, N కి సంబంధించిన ఏ చైల్డ్ అయినా కానీ N కంటే లెస్ దాన్ గానే ఉంటుంది, అంటే N గ్రేటర్ దాన్ అయి ఉంటుంది. సచ్ ఏ హీప్ ట్రీ ఈజ్ కాల్డ్ మోర్ హీప్ ట్రీస్. సిమిలర్లీ మ్యాక్సిమమ్ హీప్ ట్రీస్ హీప్ ట్రీ మీ సిమిలర్లీ మినిమమ్ హీప్ ట్రీ ఈజ్ పాసిబుల్ వేర్ ఎనీ నోడ్ ఎన్ ఈజ్ ఈ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఎనీ ఆఫ్ ద సక్సెసర్ ఆఫ్ వన్. ఓకే, ఇక్కడ ఏంటంటే హీప్ ట్రీస్ టూ టైప్స్ ఆఫ్ హీప్ ట్రీస్ ఉంటాయి, మినిమమ్ హీప్ ట్రీ, మ్యాక్సిమమ్ హీప్ ట్రీ. మ్యాక్సిమమ్ హీప్ ట్రీలో ఏ నోడ్ అయితే ఉందో వాటి ఆ నోడ్ దాని చైల్డ్ నోడ్స్ కంటే గ్రేటర్ దాన్ అయి ఉంటుంది, అదే మినిమమ్ హీప్ ట్రీలో లెస్ దాన్ అయి ఉంటుంది. సపోజ్ మ్యాక్సిమమ్ హీప్ ట్రీ చూడండి, 95, 85, 45, 75, 25, 35, 15, 55, 65. ఓకే, ఇప్పుడు 95ని తీసుకుంటే కానీ 95 కంటే 85, 45 లెస్ దాన్ అయి ఉంటాయి, తక్కువ అయి ఉంటుంది మ్యాక్సిమం హీప్ ట్రీలో. నెక్స్ట్ 85ని తీసుకుంటే 85కి చైల్డ్ నోడ్స్ 75, 35 రెండు కూడా 85 కంటే లెస్ దాన్ అయి ఉంటాయి. అలాగే 45కి 35, 15 రెండు కూడా లెస్ దాన్. నెక్స్ట్ 75కి 55, 65 రెండు కూడా లెస్ దాన్ అయి ఉంటుంది. ఇది మ్యాక్సిమమ్ హీప్ ట్రీ. మినిమమ్ హీప్ ట్రీ అయితే ఏంటంటే 15 కంటే గ్రేటర్ దాన్, ఏది 45, 25. ఇప్పుడు 45 చైల్డ్ నోడ్స్ కదా, 45 యొక్క చైల్డ్ నోడ్స్ 55, 65 రెండు కూడా 45 కంటే గ్రేటర్ దాన్. అలాగే 25కి 35, 75 రెండు కూడా గ్రేటర్ దాన్. అలాగే 55కి 85, 95 రెండు కూడా గ్రేటర్ దాన్. ఇలా ఉంటుంది హీప్ ట్రీ అనేది. హీప్ ట్రీ అనేది ఇట్ ఈస్ హీప్ ట్రీ. హీ హెచ్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ, దెన్ ఇట్ విల్ బి టర్మ్డ్ యాజ్ హీప్ ట్రీ. హీప్ ట్రీ అని ఎప్పుడు అంటామంటే, ఇఫ్ ఇట్ ఈ సాటిస్ఫై ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఫర్ ఈచ్ నోడ్ క్యాపిటల్ ఎన్ ఇన్ హెచ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఎన్. అంటే ఎన్ అనేది ఒక నోడ్ అయితే, ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ది ఎన్. అంటే ఎవ్రీ చిల్డ్రన్కి కూడా కంటే కూడా ఎన్ అనేది
greater than or equal to I untundi. That is first property. Second property, in other words, n has the value which is greater than or equal to the value of every successor of n. N కి సంబంధించిన every successor మీద కంటే కూడా n greater than ఉంది. ఇది ప్రాపర్టీస్. దీంట్లో such a heap tree is called. ఆ heap tree ని ఏమంటామంటే మనం మాక్సిమం heap tree అంటాం. అలాగే మ్యాక్స్ heap tree అంటాం. అలాగే సిమిలర్లీ మినిమం heap tree ని ఏమంటాం? మినిమం heap tree ఇస్ పాసిబుల్ where any node n has the value less than or equal to the value of any of the successor of n. Okay, ఏదైనా దాని యొక్క వాల్యూ సక్సెస్ దీనికి n కంటే తక్కువ ఉంటుంది. ఇది మాక్సిమం heap tree, మినిమం heap tree యొక్క డయాగ్రామ్స్ చూసాము. ఓకే, మాక్సిమం heap tree లో సపోజ్ 95 తీసుకుంటే దాని యొక్క చైల్డ్ నోడ్స్ 85 45. ఇప్పుడు 85 45 95 కంటే లెస్ దాన్ కదా. ఓకే, అంటే మ్యాక్సిమం 95 అనేది గ్రేటర్ దాన్ అవుతుంది. అలాగే 85కి 75 25 లెస్ దాన్ అయింది, అంటే 85 గ్రేటర్ దాన్ అయింది. అలాగే 45కి 35 15, అలాగే 75కి 55 65. ఇది మ్యాక్సిమం హీప్ ట్రీ. అలాగే మినిమం హీప్ ట్రీ, మినిమం హీప్ ట్రీలో ఏంటి 15 45 25. 15 చైల్డ్ నోడ్స్, 45 25 కూడా 15 కంటే ఎక్కువ ఉంటాయి. అలాగే 45కి 55 65 రెండు కూడా 45 కంటే గ్రేటర్ దాన్ అయి ఉంటాయి. అలాగే 25 కంటే ఎక్కువ ఉంటాయి, 35 75. అలాగే 55కి 85 95 రెండు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది అంటే ఇది మ్యాక్సిమం హీప్ ట్రీ అనేది ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది, అదే మినిమం హీప్ ట్రీ అనేది తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుంది. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హీప్ ట్రీ. హీప్ ట్రీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఏ హీప్ ట్రీ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ లింక్డ్ స్ట్రక్చర్, బట్ సింగిల్ ఏరే రిప్రజెంటేషన్ హ్యాస్ సర్టెన్ అడ్వాంటేజెస్ ఫర్ ఏ హీప్ ట్రీ ఓవర్ ఇట్స్ లింక్డ్ రిప్రజెంటేషన్. హీప్ ట్రీ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. దేర్ విల్ బి నో వేస్టేజ్ ఆఫ్ ఎరే స్పేస్ బిట్వీన్ టూ నో ఎన్ నల్ ఎంట్రీస్. ఇఫ్ ఎనీ నల్ ఎంట్రీస్ దేర్ ఆర్ ఓన్లీ ఎట్ ద టైల్ ఆఫ్ ద ఎరే. ఓకే, అంటే దీంట్లో నల్ ఎంట్రీస్ అంటూ తక్కువ ఉంటాయి కాబట్టి హీప్ ట్రీలో మనకి స్పేస్ అనేది వేస్టేజ్ అవ్వదు. ఏ హీప్ ట్రీ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ ద లింక్డ్ స్ట్రక్చర్, బట్ సింగిల్ ఎరే రిప్రజెంటేషన్ హ్యాస్ సర్టెన్ అడ్వాంటేజెస్ ఫర్ ఏ హీప్ ట్రీ ఓవర్ ఇట్స్ లింక్డ్ రిప్రజెంటేషన్. ఓకే, హీప్ ట్రీ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అయితే, హీప్ ట్రీ అనేది ఒక కంప్లీట్ బైనరీ ట్రీ అయితే, దేర్ విల్ బి నో వేస్టేజ్ ఆఫ్ ఎరే స్పేస్. వేస్టేజ్ స్పేస్ అనేది జరగదు ఎరేస్లో. బిట్వీన్ టూ నో నల్ ఎంట్రీస్, ఇఫ్ ఎనీ నల్ ఎంట్రీ దేర్ ఆర్ ఓన్లీ ఎట్ ద టైల్ ఆఫ్ ద ఎరే. ఓకే, ఏదైనా నల్ ఎంట్రీ ఉంటే కనుక దాని యొక్క టైల్ ఆఫ్ ద ఎరే అవుతుంది. ఇప్పుడు ఎరే రిప్రజెంటేషన్ మ్యాక్సిమం హీప్ ట్రీలో చూడండి ఏంటి. మనకి ముందిచ్చిన హీప్ ట్రీని బేస్ చేసుకుని, అంటే 95 85 45 అనే హీప్ ట్రీ ఇచ్చాను చూడండి, ఇక్కడ పైన దీన్ని బేస్ చేసుకుని ఎరే రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? 95 85 45 75 25 35 15 55 65 65 ఇలా ఎరే రిప్రజెంటేషన్. ఇప్పుడు నెక్స్ట్, అలాగే మినిమం హీప్ ట్రీ, మినిమం హీప్ ట్రీకి రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? మినిమం హీప్ ట్రీ తీసుకుంటే కనుక 15 45 25 55 65 35 75 85 85, ఇది మినిమం హీప్ ట్రీ తీసుకుంటే కనుక. ఇప్పుడు మినిమం హీప్ ట్రీ రిప్రజెంటేషన్ ఏరే రిప్రజెంటేషన్ 15 45 25 55, నెక్స్ట్ 65 35 75 85 95, ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇది ఎరే రిప్రజెంటేషన్, మినిమం హీప్ ట్రీ రిప్రజెంటేషన్ అండ్ మ్యాక్సిమం హీప్ ట్రీ రిప్రజెంటేషన్. నెక్స్ట్
ఆపరేషన్స్ ఆన్ హీప్ ట్రీ. హీప్ ట్రీ యొక్క ఆపరేషన్స్, ద మేజర్ ఆపరేషన్స్ రిక్వైర్డ్ టు బి పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ హీప్ ట్రీ ఆర్ ఇన్సర్షన్, డిలీషన్ అండ్ మెర్జింగ్. ఇన్సర్షన్ హీప్ ట్రీ యొక్క మెయిన్ ఆపరేషన్స్ ఏంటి? ఇన్సర్షను, డిలీషను, మెర్జింగ్. ఓకే, ఫస్ట్ ఇన్సర్షన్. దిస్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఏ నోడ్ ఎన్ ఎగ్జిస్టింగ్ హీప్ ట్రీ సాటిస్ఫైయింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్ హీప్ ట్రీ. ఓకే, రిపీటెడ్ ఇన్సర్షన్స్ ఆఫ్ డేటా స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్ ఎంప్టీ హీప్ ట్రీ. వన్ కెన్ బిల్డ్ అప్ ఏ హీప్ ట్రీ. One can build up your heap tree. Let us consider the maximum heap tree. We want to insert some nodes 68 and 89 in it. The principle of insertion is that first we have to insert the data in the complete binary tree. Next, we have to compare it with the data in its parent. If the value is greater than that at present, then interchange the values. This will continue until the satisfy the tree condition. Insertion. This operation is used to insert a node an existing heap tree satisfying the properties of heap tree. Ante ee operation anedi insertion operation anedi oka node ni insert chestam already existing heap tree loki. Okay, this operation is used to insert a node an existing heap tree. Existing heap tree ki node ni add chestamu. ఇట్ సాటిస్ఫైయింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ హీప్ ట్రీ. హీప్ ట్రీని సాటిస్ఫై చేస్తుంది. రిపీటెడ్గా ఇన్సర్షన్స్ ఆఫ్ డేటా స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇన్సర్షన్స్ ఆఫ్ డేటా అనేది స్టార్టింగ్ ఎలా అవుతుందంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆన్ ఎంటీ హీప్ ట్రీ. ఎంటీ హీప్ ట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది. వన్ కెన్ బిల్డ్ అప్ ఏ హీప్ ట్రీ. అప్పుడు మనం హీప్ ట్రీని బిల్డప్ చేస్తాము. లెట్ అస్ కన్సిడర్ ద ఫస్ట్ ఒక మ్యాక్సిమం హీప్ ట్రీని తీసుకుంటే కనుక లెటర్ కన్సిడర్ ద మ్యాక్సిమం హీప్ ట్రీ. వీ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ నోట్స్ 68 and 89. ఒక 68 and 89 అనే నోట్స్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సర్షన్ ఈజ్ దట్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ ద కంప్లీట్ బైనరీ ట్రీ. ఓకే, ముందు మనం ఒక ఇన్సర్ట్ కంప్లీట్గా ఇన్సర్ట్ డేటాని ఇన్సర్ట్ చేసిన బైనరీ ట్రీని తీసుకుంటాము. నెక్స్ట్ వీ హ్యావ్ టు కంపేర్ ఇట్ విత్ ద డేటా. ఇప్పుడు ఆ డేటాని కంపేర్ చేసుకుంటూ వెళ్తాము ఇన్ ఇట్స్ పేరెంట్ నుంచి కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఇఫ్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ పేరెంట్ అంటే దట్ ఎట్ పేరెంట్ ఆ పేరెంట్ కంటే గ్రేటర్ దాన్ అయితే దెన్ ఇంటర్చేంజ్ ద వాల్యూస్. వాల్యూని ఇంటర్చేంజ్ చేస్తాం అంటే మార్చేస్తాం. This will continue until the satisfy the tree condition. Tree condition satisfy varuku ela continue cheskuntu veltam. Suppose 95 85 45 75
25, 35, 15, 55, 65 అనే హీప్ ట్రీ ఉందనుకోండి, మ్యాక్సిమం హీప్ ట్రీ. ఆ హీప్ ట్రీకి 68, 89 మనం ఇన్సర్ట్ చేయాలి. 68, 89 ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ 95, 85 కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ 95 అంటే 68, 89 కూడా రెండు కూడా లెస్ దానే. సో మళ్ళీ 85ని కంపేర్ చేస్తాం. 85ని కంపేర్ చేస్తే 89 అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయితే అంటే 85 ఎక్కువైంది. నెక్స్ట్ అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తే మనకి సమ్ వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. 85ని కంపేర్ చేసుకుంటాం 68ని, తర్వాత 68ని కంపేర్ చేసుకుంటాం 68లో, మళ్ళీ 75ని 25ని కంపేర్ చేస్తాం. 25లో 25 ఇంటర్చేంజ్ అవుతుంది. 25 నుంచి 25 ఉన్న ప్లేస్లో 68, 68 చైల్డ్ నోడ్ 25 అవుతుంది. ఇది 68 ఇన్సర్షన్. నెక్స్ట్ 89 ఇన్సర్షన్. 89 ఇన్సర్షన్లో 95ని కంపేర్ చేస్తాం. 95ని కంపేర్ చేస్తే 95 కంటే 89 వచ్చింది కాబట్టి మళ్ళీ 85ని కంపేర్ చేస్తాం. 85ని కంపేర్ చేసిన తర్వాత 85 ఉన్న ప్లేస్లోకి 89 మనకి 89 రీప్లేస్ అవుతుంది. 89 నుంచి మళ్ళీ 89 నుంచి 85 ప్లేస్లోకి, అది 75 ప్లేస్లోకి వస్తుంది. 75 ప్లేస్ నుంచి 65 ప్లేస్లోకి వచ్చి మొత్తం ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇన్సర్షన్ నోడ్ 89 ఫస్ట్ 68 ఇన్సర్ట్ చేసాము. ఎలా ఇన్సర్ట్ చేసాము? 98 ఫస్ట్, 68, 89 టూ నెంబర్స్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం. 68ని ఫస్ట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. 68ని ఫస్ట్ 95తో కంపేర్ చేస్తాము. లెఫ్ట్ చైల్డ్తో కంపేర్ చేస్తాం. రెండు చైల్డ్ని కంపేర్ చేస్తాం. రెండు చైల్డ్లోనూ 68 అనేది 85 కంటే చిన్నది. సో 85 నుంచి మళ్ళీ 85 యొక్క చైల్డ్ నోడ్స్ 75ని నెక్స్ట్ 25ని కంపేర్ చేస్తాం. 25ని కంపేర్ చేస్తే 25 68 కంటే చిన్నది కాబట్టి 25 ఉన్న చోట రీప్లేస్ అవుతుంది. 25 ఉన్న చోట రీప్లేస్ అయితే ఇప్పుడు ఆ 25 ఉన్న చోట రీప్లేస్ అయితే 68, 25 ప్లేస్లోకి ఇంటర్చేంజ్ అవుతుంది, స్వాప్ అవుతుంది. ఇప్పుడు 68 యొక్క చైల్డ్ నోడ్ 25 అవుతుంది. ఇది 68ని ఇన్సర్ట్ చేయడం. అలాగే 89 ఇన్సర్ట్ చేయడం. 89 ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ 95ని కంపేర్ చేస్తాము. 95ని కంపేర్ చేసిన తర్వాత 95 నుంచి 85ని కంపేర్ చేస్తాం. 85ని కంపేర్ చేసి 85 అనేది 89 కంటే చిన్నది కాబట్టి నెక్స్ట్ 85 అనేది రీప్లేస్ అవుతుంది. 85 రీప్లేస్ అయ్యి 68 ఉన్న ప్లేస్లోకి 85 ఉన్న ప్లేస్లోకి 89 వస్తుంది. ఓకే, ఇప్పుడు 68 ఉన్న ప్లేస్లోకి 85 వచ్చిన తర్వాత 85 యొక్క చైల్డ్ నోడ్ 68 అవుతుంది. సో 85 యొక్క చైల్డ్ నోడ్ 68, 25. ఓకే, ఇది స్వాపింగ్ కంపారిజన్స్. ఫస్ట్ చైల్డ్ నోడ్ నుంచి స్వాప్ చేసుకుంటూ వస్తాం. ఓకే, నెక్స్ట్ డిలీషన్. ఎనీ నోడ్ కెన్ బి డిలీటెడ్ ఫ్రమ్ యూజ్ హీప్ ట్రీ, బట్ ఫ్రమ్ ద అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిలీటింగ్ ద రూట్ నోడ్ హ్యాస్ సమ్ స్పెషల్ ఇంపార్టెన్స్. ద ప్రిన్సిపల్స్ కెన్ బి స్టార్టెడ్ యాజ్ బిలో. రీడ్ ద రూట్ నోడ్ ఇన్ టు ఏ టెంపరీ స్టోరేజ్ ఐటమ్. రీప్లేస్ ద రూట్ నోడ్ బై ద లాస్ట్ నోడ్ ఇన్ ద హీప్ ట్రీ, దెన్ హీప్ ద ట్రీ స్టార్టెడ్ బిలో. లెట్ న్యూలీ మాడిఫైడ్ రూట్ నోడ్ బి ద కరెంట్ నోడ్. కంపేర్ ఇట్స్ వాల్యూ విత్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ టూ చైల్డ్. లెట్ ఎక్స్ బి ద చైల్డ్ హూజ్ వాల్యూ ఈస్ ద లార్జెస్ట్. ఎంటర్చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విత్ ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ నోడ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, మేక్ ఎక్స్ హ్యాస్ ద కరెంట్ నోడ్. కంటిన్యూ రీహీప్ ఇఫ్ ద కరెంట్ నోడ్ ఈజ్ నాట్ యాన్ ఎంప్టీ నోడ్. ఓకే, ఇది జరిగే ప్రాసెస్. డిలీషన్ ప్రాసెస్లో ఎనీ నోడ్ కెన్ బి డిలీటెడ్ ఫ్రమ్ ఏ హీప్ ట్రీ,
ఏ రోడ్ అయినా మనం హిస్టరీ నుంచి డిలీట్ చేయగలము. బట్ ఫ్రమ్ ద అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిలీటింగ్ ద రూట్ నోడ్ హ్యాస్ సమ్ స్పెషల్ ఇంపార్టెన్స్. రూట్ నోడ్ డిలీట్ చేయడం అనేది ఒక స్పెషల్ ఇంపార్టెన్స్తో కూడిన పని. ఓకే, ఫస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్, ఇప్పుడు ఎలా నోడ్ని డిలీట్ చేస్తాము అంటే, ఐటెం అనేది ఒక డిలీట్ చేయవలసిన నోడ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు రీడ్ ద రూట్ నోడ్ ఇంటూ ఏ టెంపరీ స్టోరేజ్, రూట్ నోడ్ని ఒక టెంపరీ స్టోరేజ్లోకి తీసుకుంటాము, సే ఐటెం అని చెప్పేసి తీసుకున్నాము. రీప్లేస్ ద రూట్ నోడ్ బై ద లాస్ట్ నోడ్ ఇన్ ద హీప్ ట్రీ. రూట్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్ని రీప్లేస్ చేస్తాము హీప్ ట్రీలో. దెన్ రీహీప్ ద ట్రీ స్టార్టెడ్ బిలో, రీహీప్ అవుతుంది. ఇప్పుడు లెట్ న్యూలీ మాడిఫైడ్ రూట్ నోడ్ బి ద కరెంట్ నోడ్. ఇప్పుడు కరెంట్ నోడ్లోకి న్యూలీ మాడిఫైడ్ రూట్ నోడ్ని మనం రీప్లేస్ చేస్తాము, కంపేర్ చేస్తాము ఇట్స్ వాల్యూ విత్ ద వాల్యూ ఈజ్ టూ చైల్డ్. టూ చైల్డ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసి మనం కంపేర్ చేసి రీప్లేస్ చేస్తాము. లెట్ ఎక్స్ బి ద చైల్డ్ హూజ్ వాల్యూ ఈజ్ లార్జెస్ట్, ఎంటర్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విత్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ నోడ్. ఓకే, ఎక్స్ అనేది ఒక చైల్డ్ నోడ్ అనుకుంటే, ఆ ఎక్స్ నోడ్ అనేది మనం ఈ ది నోడ్ కరెంట్ నోడ్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు మనం దాన్ని ఎక్స్ అనేదాన్ని మనం ఇంటర్చేంజ్ చేస్తాము. ఎక్స్ బి ద చైల్డ్ హూజ్ వాల్యూ ద లార్జెస్ట్ ఇంటర్చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విత్ ద వాల్యూ ఆఫ్ ద కరెంట్ నోడ్. మ్యాక్స్ మేక్ ఎక్స్ హ్యాస్ ద కరెంట్ నోడ్. అప్పుడు ఎక్స్ అనేది కరెంట్ నోడ్ అవుతుంది. కంటిన్యూ రీహీప్ ఎలా, ఇది ఎలా కంటిన్యూ చేస్తాం ఇప్పుడు రీహీప్, ఇఫ్ ద కరెంట్ నోడ్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్టీ నోడ్. కరెంట్ నోడ్ అనేది నాట్ ఎన్ ఎంప్టీ నోడ్ అయితేనే ఈ వరకు మనం ఈ డిలీట్ నోడ్ అనేది డిలీట్ అనేది చేయగలము. సపోజ్ ఒక హీప్ ట్రీ తీసుకున్నాం, 99, 45, 63, 35, 29, 57, 47, 27, 12, 24, 26 అనే ఒక హీప్ ట్రీని తీసుకున్నాం. ఓకే, ఆ హీప్ ట్రీని పెట్టి తీసుకున్నాం. ఇప్పుడు వీ విల్ డిలీట్ నోడ్, ఒక నోడ్ని డిలీట్ చేద్దాం అనుకున్నాం. ఆ నోడ్ ఏంటంటే 99 రూట్ నోడ్ అనమాట. చేయాలనుకుంటే ఫస్ట్ రూట్ నోడ్ డిలీట్ చేస్తే కనుక, రూట్ నోడ్ డిలీట్ చేస్తే ఇప్పుడు మనకి రూట్ నోడ్ అనేది దాని చైల్డ్ నోడ్స్ ఏదైతే గ్రేటర్ దాన్ అయిందో అది పైకి వస్తుంది. సో 26 ఇప్పుడు 26 అనేది స్వాప్ అయింది. ఫస్ట్ ఎక్కడి నుంచి మనం స్వాపింగ్ చేసుకుంటూ వస్తాం, లాస్ట్ లీఫ్ నోడ్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తాం. లీఫ్ నోడ్ ఏంటి, 26 అనేది లాస్ట్ నోడ్. ఇప్పుడు 26ని ఆ దాంట్లో ఇప్పుడు మనం రూట్ నోడ్ నుంచి స్వాప్ చేస్తాం. 99ని తీసేసి 26ని తీసుకుంటాం. ఇప్పుడు 26ని 45ని 63ని కంపేర్ చేసుకుంటాం. 63ని కంపేర్ చేసుకుంటే 63 ఎక్కువ కాబట్టి, లార్జెస్ట్ నెంబర్ కాబట్టి 63ని 26 అవుతుంది. ఇప్పుడు 26 63 రీప్లేస్ అయిన తర్వాత 26 నుంచి మనం దాని యొక్క చైల్డ్ నోడ్స్ 57ని 47ని కంపేర్ చేసుకుంటే రెండు కూడా గ్రేటర్ దాన్ 57 లార్జెస్ట్ కాబట్టి 57 26 ఇంటర్చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడతోటి ట్రీ కంప్లీట్ అవుతుంది. ఇది హీప్ ట్రీ డిలీషన్. అంటే ఒక హీప్ ట్రీ ఒక హీప్ ట్రీలో నోడ్ని డిలీట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ లీఫ్ నోడ్ని, లాస్ట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో ఆ లీఫ్ నోడ్ని స్వాప్ చేసుకుంటూ, లీఫ్ నోడ్ నుంచి రూట్ నోడ్ని డిలీట్ చేసి ఆ లీఫ్ నోడ్ని స్వాప్ చేసుకుంటూ వస్తాము. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. డిలీషన్, ఎనీ నోడ్ కెన్ బి డిలీటెడ్ ఫ్రమ్ ఏ హీప్ ట్రీ, బట్ ఫ్రమ్ ద అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిలీటింగ్ ద రూట్ నోడ్ హ్యాస్ సమ్ స్పెషల్ ఇంపార్టెన్స్. రూట్ నోడ్ తీయాలంటే కొంచెం సమ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేయాలి. ద ప్రిన్సిపల్స్ కెన్ బి స్టార్టెడ్ ఎలాగంటే, ఫస్ట్ రీడ్ ద రూట్ నోడ్ ఇన్ టు ఏ టెంపరీ స్టోరేజ్. ఒక రూట్ నోడ్ ఒక టెంపరీ స్టోరేజ్లోకి స్టోర్ చేసుకుంటాము. రీప్లేస్ ద రూట్ నోడ్ బై ద లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ని రూట్ నోడ్లోకి రీప్లేస్ చేస్తాము ఇన్ ద హీప్ ట్రీ. దెన్ రీహీప్ ద ట్రీ హ్యాస్ స్టార్టెడ్ బిలో. ఇప్పుడు హీప్ ట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెట్ న్యూలీ మాడిఫైడ్ రూట్ నోడ్
B, the current node, compare its value with the value of its root child, two child. Two childs ni compare chesukoni ye child aithe largest value undo aa child ni aa child ni replace chestam. Let x be the child, x anedo child anukunte which value is the largest, interchange the value of x with the value of current node. Current node ni aa value ni replace chestamo. Makes x as the current node. Ippudu x anedi కరెంట్ నోడ్ అవుతుంది. కంటిన్యూ రీహీప్ దాన్ని అలా రీహీప్ చేసుకుంటూ ఇఫ్ ద కరెంట్ నోడ్ ఈజ్ నాట్ ఎన్ ఎంటీ, నాట్ ఎన్ ఎంటీ అయ్యే వరకు మనం కంప్లీట్ చేస్తాము. ఇది హీప్ ట్రీ. హీప్ ట్రీలో సపోజ్ కొన్ని హీప్ ట్రీస్ తీసుకున్నాం, ఒక హీప్ ట్రీ తీసుకున్నాం 99, 45, 63, 35, 29, 57, 42, 23, 12, 24, 26 అని మనం ఒక హీప్ ట్రీ తీసుకున్నాం. ఇందులో లాస్ట్ నోడ్, లాస్ట్ లీఫ్ నోడ్ ఏది 26. ఈ 26ని 99 అనేది దాన్ని మనం డిలీట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ 99 ఉన్న చోట 26ని స్వాప్ చేస్తాం. ఓకే, అంటే 99 మొత్తం తీసేసి టెంపరీ స్టోరేజ్లో స్టోర్ చేసుకుని 26ని రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేసిన తర్వాత 26 యొక్క చైల్డ్ నోడ్స్ ఏమేంటి, 45, 63, అందులో లార్జెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్వాప్ చేస్తాం, రీప్లేస్ చేస్తాం, ఇంటర్చేంజ్ చేస్తాం. అప్పుడు 26ని 63ని రీప్లేస్ చేసి 63 ఉన్న ప్లేస్లో 23, 23, 6 ఉన్న ప్లేస్లోకి 63ని మనం రీప్లేస్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 26ని యొక్క మళ్ళీ చైల్డ్ నోడ్స్ని కంపేర్ చేస్తాం. అందులో 57, 47 ఉన్నాయి. ఓకే, 57, 47, 57 పెద్దది కాబట్టి మళ్ళీ 57ని రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు హీప్ ట్రీ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది డిలీటింగ్ ప్రాసెస్. ఓకే, హీప్ ట్రీ అనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాము. హీప్ ట్రీ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ దీంట్లో 2 హీప్ ట్రీస్ ఉంటాయి, మినిమమ్ హీప్ ట్రీ, మ్యాక్సిమం హీప్ ట్రీ. మినిమమ్ హీప్ ట్రీ, మ్యాక్సిమమ్ హీప్ ట్రీ. సో మినిమమ్ హీప్ ట్రీ అనేది ఏంటి, ఫర్ మ్యాక్సిమమ్ హీప్ ట్రీ అనేది ఫర్ ఈచ్ నోడ్ ఎన్, ఒక ఎన్ అనే నోడ్ తీసుకుంటే ఒక హీప్ ట్రీలో ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఎన్. ఓకే, దాని చిల్డ్రన్ యొక్క వాల్యూకి గ్రేటర్ దాన్ అయి ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఎన్ హ్యాస్ ద వాల్యూ విచ్ ఇస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఎవ్రీ సక్సెసర్ ఆఫ్ ఎన్. ఓకే, అన్నీ కూడా గ్రేటర్ దాన్ సచ్ ఏ హీప్ ట్రీ ఈజ్ కాల్డ్ యాజ్, ఆ హీప్ ట్రీని ఏమంటాం, మ్యాక్సిమమ్ హీప్ ట్రీ అంటాము. అలాగే సిమిలర్లీ మినిమమ్ హీప్ ట్రీ ఈజ్ పాసిబుల్ వేర్ ఎనీ నోడ్ ఎన్ హ్యాస్ ద వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఎనీ ఆఫ్ ద సక్సెసర్స్ ఆఫ్ ఎన్. అంటే ఏ నోడ్ అయినా తీసుకుని అది మన చైల్డ్ నోడ్స్ కంటే తక్కువ ఉంటే కనుక తక్కువ తీసుకుంటూ మనం హీప్ ట్రీని క్రియేట్ చేస్తాము. దీన్ని మినిమమ్ హీప్ ట్రీ అంటాము. మ్యాక్సిమమ్ హీప్ ట్రీకి ఎగ్జాంపుల్ చూపించాను చూడండి, 95, 85, 45, 75, 25. అంటే 95 అనేది అన్ని మొత్తం చైల్డ్ నోడ్స్ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. అలాగే మినిమమ్ హీప్ ట్రీ, మినిమమ్ హీప్ ట్రీలో లీస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్తాం, ఇది మినిమమ్ హీప్ ట్రీ. ఇప్పుడు రిప్రజెంటేషన్, రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తామో, టూ టైప్స్లో రిప్రజెంట్ దీన్ని టూ టైప్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఎరే రిప్రజెంటేషను, లింక్విడ్ రిప్రజెంటేషను. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న మ్యాక్సిమం హీప్ ట్రీని, మినిమమ్ హీప్ ట్రీని మనం ఎరే రిప్రజెంటేషన్లో చూపించాను. ఓకే, నెక్స్ట్ మినిమమ్ హీప్ ట్రీని కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఆపరేషన్స్ ఆన్ హీప్ ట్రీ, హీప్ ట్రీ యొక్క ఆపరేషన్స్ ఏంటి. హీప్ ట్రీకి 3 ఆపరేషన్స్ చేస్తాయి, ఏంటి, ఇన్సర్షను, డిలీషను, మెర్జింగ్. ఇన్సర్షన్ ఆపరేషన్లో మనం స్టార్టింగ్ నుంచి కంపేర్ చేసుకుంటూ వెళ్ళి ఏది మ్యాక్సిమం మనం తీసుకున్న నోడ్ ఎక్కడ యాడ్ చేయాలో అది మ్యాక్సిమం ఎక్కడైతే ఉందో అది చెక్ చేసుకుంటూ వెళ్ళి ఇన్సర్ట్ చేస్తాం. అది ఇన్సర్షన్ ప్రాసెస్. ఇన్సర్షన్ ప్రాసెస్ ఒకటి చూపించాను, ఏంటి, 68, 89 అనే 2 నోడ్స్ తీసుకుని ఈ నోడ్స్ని ఒక హీప్ ట్రీలోకి ఎలా యాడ్ చేయాలనేది మనం చూసాం. ఓకే, అలాగే ఇది మ్యాక్సిమం హీప్ ట్రీని, మ్యాక్సిమం హీప్ ట్రీని తీసుకుని 68, 89 ఇన్సర్ట్ చేశాను. అలాగే నెక్స్ట్ ఇన్ డిలీషన్ ప్రాసెస్. డిలీషన్ ప్రాసెస్లో ఏంటంటే ముందు
మనం ఏదైతే ఒక సపోజ్ రూట్ నోడ్ని డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్ యొక్క లాస్ట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో ఆ లీఫ్ నోడ్ని ఈ నోడ్ని టెంపరీ అనే ఐటెంలోకి తీసుకుని ఆ నోడ్ని లాస్ట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ని మనం రీప్లే అదే స్వాపింగ్ చేస్తాం. స్వాపింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం రూట్ నోడ్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాం. రూట్ నోడ్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ మనం చైల్డ్ నోడ్స్తో చైల్డ్ నోడ్స్తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళి ఏదైతే ఎప్పుడైతే ఎక్కడైతే గ్రేటర్ దాన్ ఉందో అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళి దాని ప్లేస్ ఎక్కడుందో ఆ ప్లేస్కి చెక్ చేసి హీప్ ట్రీని క్రియేట్ చేస్తాం. ఇది డిలీటింగ్ ప్రాసెస్. డిలీటింగ్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది, ఇన్సర్షన్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది దీంట్లో. ఓకే, ఇది హీప్ ట్రీ అంటే ఇప్పుడు మన చూసింది ఏంటంటే హీప్ ట్రీ ఆపరేషన్స్ ఆఫ్ హీప్ ట్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ హీప్ ట్రీ.